ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం విస్తరణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 నిత్యముగా నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపచేతును అని దేవుడు అబ్రహాముతో చెప్తున్నారు. ఆశీర్వాదంలో భాగమే విస్తరణ. ఆదికాండం 48:4 నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి అంటూ యోసేపును యాకోబు దీవిస్తున్నారు. దేవుడు అనుగ్రహించిన విస్తరణలో లోకానుసారమైన విస్తరణ కాదు అని వాక్యం స్పష్టం చేస్తుంది. లూకాసు వార్త 12:15 ఒకని కలిమి విస్తరించుట వాని జీవము నాకు మూలం కాదని ప్రభువారే చెప్తున్నారు. రోమిల్కి రాసిన పత్రిక 5:21 మరి అలాగే 6:1 చూస్తే కృప విస్తరిస్తే పాపం విస్తరిస్తుందంట, పాపం విస్తరించిన చోట కృప విస్తరిస్తుందంట అని అర్థమవుతుంది. అయితే మన జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు ఏమేమి విస్తరిస్తే ఆశీర్వాదమో గమనిస్తే 2 కొరింథీ 1:5 క్రీస్తు యొక్క శ్రవలు మా ఎంత ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణి మాకు విస్తరించుచున్నది అని మరి పౌలు భక్తుడు రాయడం మనం గమనించగలం. అలాగే 2 తెస్సలోనికి 1:3 మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నాడు. అలాగే ఎఫెసీ 1:9 మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఏళ్ళ విస్తరింపచేసెను. 4 నా మొదటి పేతురు 1:1-2 చూస్తే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి కృపయు సమాధానము విస్తరించాలని చెప్తున్నాడు. 2 పేతురు 1:3 కూడా దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించాలని. ఇంకా చూస్తే యూదా పత్రిక 1:2 చూస్తే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి కనికరము, సమాధానము, ప్రేమ విస్తరిస్తుందంట. రోమా 5:15 యేసుక్రీస్తు అని ఒక మనిషిని కృపచేతనైన దారం అంటే కృపావరము అనేకులకు విస్తరించును అని మరి రాయబడ్డం మనం చూస్తాం. ఇంకా చూస్తే మరి 2 కొరింథీ 8:2 వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. కొలసి 2 కృతజ్ఞతాస్థుతులు చెల్లించటందు విస్తరించాలి. దేవుని నిమిత్తం కృతజ్ఞతాస్థుతులు విస్తరణ 2 కొరింథీ 4:13 కూడా అదే తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 9:12 దేవుడు మీకు విత్తనములు దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారనట్లు అని చెప్తున్నాడు. అలాగే 2 సేవా పరిచర్యల విస్తరణ అదే వచనంలో ఉంది. అలాగే అపొస్తలుల కార్యం 6:1-1 అలాగే 7 చూస్తే దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించిందంట. 2 కొరింథీ 9:8 సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి దేవుడు సమస్త విధములైన కృప విస్తరింపచేస్తున్నాడంట. 2 పేతురు 1:5-8 అనేక విషయాలు పొందుపరచబడి ఉండటం గమనించగలం. అయితే అవేంటంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. అయితే ఇవన్నీ మనం కలిగి ఉండి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేస్తుంది అని వ్రాయబడింది. రోమా 15:13 మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవరగనట్లు కావాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఇప్పుడు గమనించినప్పుడు ఏంటి విస్తరించాలి? ధనం విస్తరిస్తే మనకు సంతోషం, సమాధానం ఉండదు. గనుక మనలో మరి ఆదరణ, ప్రేమ, సమాధానం, కనికరం, దయా, సద్గుణం, ఆశానిగ్రహం,
సహోదర ప్రేమ, భక్తి, మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం, పూర్ణ ఔదార్యం కలిగి ఉండటం, మరి మన సేవా జీవితంలో సేవా పరిచర్య విస్తరించటం, అలాగే మరి శిష్యుల సంఖ్య విస్తరించటం, ఉత్తమమైన ప్రతి కార్యాలు చేయడంలో విస్తరించటం, సర్వ సమృద్ధి కలిగి ఉండటం, సమస్త విధములైన కృపలో విస్తరించటం, నిరీక్షణలో విస్తరించటం చాలా అవసరం. మనకి కలిముండి లేకపోతే డబ్బులుండి ఆస్తుపాస్తులు ఉంటే ఇవన్నీ మనం పొందుకోలేము, కానీ వీటిలో మనం విస్తరించినట్లయితే ఆత్మీయ జీవితానికి మరి లోకస్తులకు మనం అందించే ఆశీర్వాదాలు కూడా మిండుగా ఉంటాయని ఈ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతున్నాయి. దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులని పరిశుద్ధుల మనకు స్తోత్రాలు. మీరు అబ్రహామును దీవించారు ప్రభువా, నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నువ్వు విస్తరింపచేస్తానని సెలవిచ్చారు. అవును తండ్రి, వారు అన్ని విషయాల అభివృద్ధి ఆశీర్వాదాన్ని చూచారు. అయితే వారి జీవితాల్లో ఆత్మ సంబంధంగా కూడా ప్రక్క వారి పట్ల ప్రేమ చూపుట్లో విస్తరించారు. దయా కార్యక్రమం జాలి విస్తరణలో వారు విస్తరించారు ప్రభువా, నిరీక్షణలో విస్తరించారు, విశ్వాసంలో విస్తరించారు, దయలో విస్తరించారు, సహోదర ప్రేమలో విస్తరించారు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించట్లో విస్తరించారు. దేవా మరి ప్రతి గొప్ప కార్యాలు, ఔదార్యమైన కార్యాలు, మంచి ఉత్తమమైన కార్యాలు చేయడానికి విస్తరించారు. వారి వేళ మేము కూడా తండ్రి అన్ని పరిస్థితులు, అన్ని విషయాలు మేము విస్తరించి ఫలించలాగునా, అట్టి ఆశీర్వాదాన్ని మేము అందరం అనుభవించలాగునా, నీ కృప దయచేయమని మీకే మహిమను ఆరోపిస్తూ యేసునామములు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.